ఆడిట్ జరిగే ప్రదేశానికి బొండపల్లి వెళ్తామని చెప్పి నన్ను మేము నిజ నిర్ధారణ సమితికి ఏర్పడ్డాం. మేము వెళ్తామని చెప్పి ఇప్పుడు 10 గంటలు బయలుదేరి వెళ్తామని చెప్పి మేము టైం ఇచ్చాం. అనుకున్న ప్రకారంగా మేము వెళ్తాం. మీరు మమ్మల్ని పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డగించడంలో అర్థం లేదు. మీరు ఏ యాక్ట్ ప్రకారంగా, ఏ క్లాజ్ ప్రకారంగా, మీరు ఏ సెక్షన్ ప్రకారంగా నన్ను ఆపుతున్నారు, ఇందుకో నా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి, మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకు నోటీస్ ఇవ్వండి. నేను బయటికి వెళ్తానికి వీల్లేదని కనుక మీరు ఏంటైతే దానికి కావాల్సిన నోటీస్ కానీ దాని కారణం కానీ నాకు చెప్పకుండా అందులో ఉన్నారు. దయచేసి సహకరించండి. మీరు బయటికి వెళ్ళడం వల్ల అక్కడ లాండ్ ఆర్డర్ వచ్చి తలెత్తే అవకాశం ఉన్నాయి కాబట్టి మా అధికారులతో ఉండాలి, మీరు ఉండాల్సిందే. దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి వెళ్తాను అవి చేస్తాను అంటే నోటీస్ ఇవ్వండి. నేను మీరు ఏ చట్ట ప్రకారంగా నన్ను బయటికి వెళ్ళే స్వేచ్ఛ నాకు ఉంది. ఒక భారతీయ పౌరుడిగా నేను ఎక్కడైనా ఏదైనా కూడా సంచరించే హక్కు ఉంది. నేను వెళ్తానికి వీల్లేదు అంటే ఏ సెక్షన్ ప్రకారం వెళ్తానికి వీల్లేదు నాకు నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ ఇస్తే దాన్ని బట్టి నేను మీకు సహకరిస్తాను. మీరు నాకు ఏమి ఇవ్వకుండా మీరు బలవంతంగా నన్ను ఆపేటువంటి ఇవాళ నా హక్కులను మీరు హరించడమే. ఇవాళ రోజున బయలుదేరి వెళ్ళి 10 గంటలకు వస్తామని నేను మీడియాలో చెప్పాము. ఇవాళ 10 గంటలకు బయలుదేరి వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలుసుకుని మేము ప్రజానీకారం తెలియపరచాల్సిన బాధ్యత మాకు ఉంది. అందువల్ల మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేమైతే పంపడం లేదు. ఎటువంటి మంది పంపొద్దు, మా అధికారులు ఉన్నాయి, మాకైతే అధికారులు ఉన్నాయి, మేమైతే పంపడం లేదు. మళ్ళీ లాండర్ ఇష్యూ తలెత్తుంది, మళ్ళీ లాండర్ ఇష్యూ తలెత్తే అవకాశం ఉండదు. ఏ కారణం వల్ల నిర్బంధించబడ్డారు నాకు తెలవాలి. తప్పకుండా ఇస్తామండి. నాకు నోటీస్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాం. తప్పకుండా దాని గురించి నేను తప్పకుండా ఏదైనా మన బాధ్యత కాకూడదు. దయచేసి కాపు తప్పు సార్. ఎంతమంది